శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి రాశి చక్రంలో అంటే బచక్రంలో ఇది 10వ రాశి, అంటే అది సహజంగా ఇది కర్మస్థానం అన్నమాట. మానవుని యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అతను దైనందిన జీవితంలో బ్రతకడానికి ఏ విధమైన వృత్తి చేస్తాడు అన్న విషయాలన్నీ కూడా ఈ రాశిలో నిమగ్నమై ఉంటాయన్నమాట. అందుకనే కర్మకారకుడు శని భగవానుడు కర్మస్థానానికి ఆధిపత్యం వహించడం జరుగుతుంది. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రాక్టికల్గా ఉండవలసి ఉంటుందన్నమాట. ఏ సక్సెస్ అయినా సరే, జీవితంలో ఏది సాధించాలన్నా, వాళ్ళు అనుకున్న గమ్యం చేరాలన్నా కూడా శ్రమాంతరంగా విజయం అన్నమాట. ఏది అంత సునాయాసంగా రాదు. అంటే శని భగవానుడు ఏదన్నా కూడా అంత సునాయాసంగా ఎవరికి కూడా ఇవ్వడం జరగదు. బాగా పరీక్షించి అనేక రకాల ఎదురు దెబ్బలు గుణపాఠాలు వచ్చిన తర్వాత మాత్రమే ఈ జాతకుడికి అభివృద్ధి డెవలప్మెంట్ ఇవ్వడం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శని భగవానుడు అంత ఆలోచించి ఇతను ఈ పనికి లేదంటే ఈ వృత్తికి ఇతను ఎంతవరకు అర్హుడు అనే విషయాన్ని నిర్ణయించడంలో అనేక పరీక్షలు పెట్టి వాడు ఓకే సక్సెస్ పాస్ అయ్యాడంటే కంపల్సరీగా ఆ స్థానం వాడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకసారి వీళ్ళ ఒక స్థాయిని సంపాదించుకుంటే దాని తర్వాత ఇంకా పై స్థాయికి వెళ్ళవలసిందే తప్ప దాని దిగువకు మాత్రం ఎప్పుడు కూడా రావడం జరుగుతుంది. అంటే శని ఇచ్చింది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. మిగతా గ్రహాలు శుక్రుడు మొదలు గ్రహాలు వెంబట్నే ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని వివాహాన్ని ఇచ్చేస్తుంటాయి, కానీ తర్వాత అవి శాశ్వతంగా ఉండడం జరగదన్నమాట. మళ్ళీ డౌన్ఫాల్ రావడం, ఈ ఉద్యోగంలో స్థిరం లేకపోవడం, వచ్చిన ధనాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంటాయి. అయితే శని భగవానుడు ఇచ్చింది మాత్రం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, కాబట్టి అది ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప ఎప్పుడు కూడా డౌన్ఫాల్ మాత్రం రాదు. ఆ విధంగా ఈ మకర రాశి వారికి అనేక రకాల పోటీల తర్వాత పరీక్షల తర్వాత నిలదొక్కుకోవడం జరుగుతుంది. అంత ఓర్పు అంత సహనం కూడా ఇది మరి భూతత్వ రాశి అవ్వడం వల్ల ఎక్కువగా శ్రామిక వర్గంలో సాధారణ వృత్తుల్లో రొటీన్గా జనావళికి మానవాళికి ఉపయోగించే వృత్తుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఒక సాధారణ స్థాయి నుంచి ఉన్న స్థాయికి వచ్చే జాతకులు కూడా ఈ రాశి అందే జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా క్రియేటివ్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో అంటే కొంత శరీరాన్ని కూడా కష్టపెట్టే వృత్తిలో రావడం జరుగుతుంటుంది. ఇక ఎక్కువ స్థానం సాధారణ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రాశిలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చెరరాశి అవటం వల్ల, స్థిరరాశిలో చెరరాశి అవటం వల్ల కొద్దిగా మార్పు, అంటే ట్రాన్స్ఫర్ ఉండే ఉద్యోగాలు ఒకవేళ చోట ఒకరికి వ్యాపారం లేకపోతే వేరే చోటకు మారడం, ఎక్కువగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వ్యవసాయ కార్మికులు వీళ్ళంతా కూడా ఒక చోట స్థిరంగా ఉంటూ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేరే చోటుకు మైగ్రేట్ అవ్వడం, సో ఈ విధంగా కాలానుగుణంగా మారడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ 3 నక్షత్రాలు ఉంటాయి ఈ రాశిలో. మరి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ 3 నక్షత్రాలు కూడా విష్ణువుకి సంబంధించిన నక్షత్రాలుగానే చెప్పడం జరుగుతుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి రవి దశలో జీవితం ప్రారంభమవుతుంటుంది. మరి శ్రవణ నక్షత్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నక్షత్రం అన్నమాట. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో జన్మించడం, దీని సింబల్గా కూడా 3 అడుగులు, అంటే కృష్ణ భగవానుడు వామనుడి రూపంలో బలిచక్రవర్తికి దానం ఇచ్చి అడిగి బలిచక్రవర్తి యొక్క అహాన్ని తొలగించే ప్రయత్నంలో ఒక అడుగు ఆకాశం మీద, ఒక అడుగు భూమి మీద వేస్తూ 3 అడుగుతో ఈ బలిచక్రవర్తి యొక్క అహాన్ని భూమిలోకి అంచడం జరిగింది. అంటే అంత డిస్ట్రక్షను, అంత మార్పు రావడం జరిగింది. అటువంటి ఒక 3 అడుగులు సింబాలిక్గా ఈ శ్రవణ నక్షత్రానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్ఞానేంద్రంలో చెవి గుర్తు కూడా ఇస్తారు. అంటే శ్రవణం అంటే వినడం,
వినడం అంటే ఒక సింబాలిక్ ఏంటంటే ఒక చెప్పింది జాగ్రత్తగా విని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అంటే ఏదైనా ఇతరులు చెప్పిన మాటలు కూడా కొంతవరకు వీళ్ళు వింటూ ఉంటారు, చెప్పుడు మాటల వల్ల కొంత నష్టపోతూ ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంటుంది. అలాగే మరి భగవంతుడిని ధ్యానించడంలో భజనల రూపంలో కానీ పాటల రూపంలో కానీ పాడటం వల్ల కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంటే సంగీతానికి మీ యొక్క భక్తి, అంటే భక్తితో పాడే సంగీతానికి కానీ పాటలకు కానీ భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడని కూడా సింబాలిక్గా ఈ చెవి గురించి చెప్పడం జరుగుతుంటుంది. సో మరి ఈ విధంగా ఈ అపురూపమైనటువంటి కృష్ణ తత్వానికి సంబంధించినటువంటి నక్షత్రం, దాని తర్వాత వచ్చినటువంటి ధనిష్ట నక్షత్రం, అంటే ధనాన్ని ఇష్టంగా ప్రేమించేవాళ్ళు, ధనాన్ని సంపాదించేవాళ్ళు, ఏదన్నా ఒక దానికి సింబాలిక్గా కూడా ఈ డంకా, అంటే ఏదన్నా కూడా డంకా వాయించి చెప్పడం అంటే ఇంకా బలంగా చెప్పడం అన్నమాట. అంటే ఏదైనా కాన్ఫిడెన్స్గా ఓ పని చేస్తూ ఉంటారు. దానికి అధిపతిగా వసువులు, అష్ట వసువులు అని ఉంటారు, 8 దేవతలు వాళ్ళ అధిపతులుగా ఉంటారు. ఒక టీం వర్క్ లాగా ఏ పని చేయినా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మీద ఈ విష్ణు భగవాను యొక్క సంబంధ నక్షత్రాలు కాబట్టి కర్మ సంబంధించినటువంటి గ్రహం ఈ రాశి అందే మరి కుజుడు ఉచ్చస్థానం పొందడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ వృత్తిలో ఎంత నైపుణ్యం పడితే అంత డెవలప్మెంట్ ఉంటుందని, దేశ రక్షణ రంగంలో కూడా వీళ్ళు విపరీతంగా పాల్గొంటారని చెప్తూ ఉంటుంది. గురువు ఇక్కడ వీక్ పొందుతుంటాడు, అంటే శారీరక శ్రమకి కష్టానికే ప్రథమ పీట వేయడం జరిగింది ఈ యొక్క రాశిలో. సో ఈ రాశి వారికి ధనాధిపతి కూడా శని భగవానుడే అవుతుంటాడు. అందుకనే లగ్నం శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని చెప్తా, ఆరోగ్యాన్ని చెప్తూ ఉంటే ధనస్థానం కూడా శని అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కష్టం పడి కొద్దీ, వీళ్ళు శ్రమ పడే కొద్దీ, శారీరక శ్రమ ఉపయోగించే కొద్దీ వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు. తృతీయం అన్నది అడ్వైజరు, సలహాదారులుగా అందరికీ తెలుసుకునే విషయాలు చెప్తూ ఉంటారు. అటువంటి వ్యయం గురువు కాబట్టి వీళ్ళ సొంత ఊరిలో అంతగా ఇంప్రూవ్మెంట్ ఉండదని, ఒక ప్లేసు మారిన తర్వాత వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయిన తర్వాత వీళ్ళు ఇంప్రూవ్మెంట్ రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అంటే మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతుంటారు, ఎక్కువగా సహాయం చేసే గుణం కంపల్సరీగా ఉంటుంది. చతుర్థ లాభాధిపతి కుజుడు, అంటే భూములు, స్థిరాస్తులు, వ్యవసాయం, రియల్ ఎస్టేటు ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఆ కుజుడే మళ్ళీ ఈ రాశి వారికి బాధకుడుగా ఉంటాడన్నమాట. అంటే వీళ్ళు మరి ఎక్కువగా పెంచితే కొద్ది ఇబ్బంది అని, ఎంతలో వరకు ఉండాలో అంత సంపాదించుకుంటేనే మంచిది, మరి ఎక్కువ సంపాదించుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్తూ ఉంటుంది. మరి చతుర్థం కుజుడు సంబంధించిన రాశి కాబట్టి వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ సంబంధించిన, భూములు సంబంధించిన వాటిలో ఎక్కువగా రాణించగలుగుతుంటారు. చతుర్థం అంటే మాతృస్థానం కాబట్టి మాతృవర్గీయుల సహకారం కూడా కంప్లీట్గా ఉంటుంది. చతుర్థం పబ్లిక్ జనం చెప్తుంటుంది అన్నమాట, అంటే పబ్లిక్ సామాన్య జనం అనుకోవచ్చు, మామూలుగా ప్రజలు అనుకోవచ్చు, మొత్తం దేశ ప్రజలు అవచ్చు, రాష్ట్ర ప్రజలు అవచ్చు, వీళ్ళ యొక్క సహకారం అంటే జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది, జనాల్లో ఎక్కువ నేమ్ సంపాదించుకుంటారని చెప్తూ ఉంటారు. అందుకనే వీళ్ళు ఎక్కువగా రాజకీయ రంగంలో చిన్న స్థాయి నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి పంచమ దశమాధిపతి ఈ లగ్నానికి యోగకారకుడు అయినటువంటి శుక్రుడు రావడం వల్ల ఒక విధంగా అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహమే అవుతుంది. కాబట్టి శుక్రుడు ఈ రాశి వారికి ఎంత బలంగా ఉంటే వీరి యొక్క సంతానం, వీరి యొక్క ఉపాధి అవకాశాలు, అలాగే వీళ్ళ యొక్క తెలివితేటలు, క్రియేటివిటీ ఇవన్నీ కూడా అంతగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే లగ్నాధిపతి మరి పంచమాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు అవ్వటం, మరి శుక్రుడికి 2 పోర్ట్ఫోలియో అన్నమాట, అంటే అటు కేంద్రస్థానం, అటు కోణస్థానం, అటు లక్ష్మీస్థానం, అటు విష్ణుస్థానం రావటం వల్ల అత్యంత శుభుడు, అత్యంత యోగకారకుడు ఈ రాశివారికి అవటం వల్ల శుక్రుడు యొక్క బలం ఎంత బలంగా ఉంటే ఈ రాశివారికి అంత బలంగానే ఉంటుంది, వాళ్ళ సంతానం అంత బలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహం ద్వారా బాగా కలిసి రావడం, వివాహం తర్వాత జీవితంలో సక్సెస్ రావడం అంతా కూడా శుక్రుని యొక్క బలాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అయితే కొంతవరకు ఈ రాశి వారికి వివాహం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి శుభసిద్ధంగా శని మనం ఇందాక అనుకున్నట్టు ఏది కూడా అంత సునాయాసంగా ఇవ్వడం, ఇచ్చింది స్థిరంగా ఉండదు కూడా, ఆలస్యం వివాహమైనా కొంతవరకు
అనుకూలంగా ఉంటుంది. అయితే సప్తమాధిపత్యంగా ఉన్నటువంటి చంద్రుడు చంచల గ్రహం అవడం వల్ల చంద్రుడి యొక్క బలాన్ని బట్టి, శుక్రుడి యొక్క బలాన్ని బట్టి, కుజుని యొక్క బలాన్ని బట్టి వీళ్ళ వివాహ జీవితం దాంపత్యం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అంటే అష్టమాధిపత్యం రవికి రావడం వలన కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వారితో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ, పెద్దలతో కానీ, లేదంటే తండ్రి సమాన వ్యక్తులతో కానీ శత్రుత్వం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువగా మరి రవి శత్రుగ్రహం అవడం వల్ల, అష్టమాధిపత్యం రావడం వల్ల ఇటువంటి ప్రభుత్వ వారితో వ్యతిరేకంగా ఉండడం, కొన్ని కట్టుబాట్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటడం వల్ల అనుకోకుండా కొన్ని చిక్కుల్లో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంత తెలియకవచ్చు, తెలిసవచ్చు, మొత్తం మీద కొంత ఇబ్బంది ప్రభుత్వంలో రావడం జరుగుతుంటుంది. మరి భాగ్యాధిపతి బుధుడు అవ్వటం వల్ల చాలా వరకు ఉన్నత విద్య దాకా సునాయసంగా వీళ్ళు చదవగలుగుతారు. అంటే శ్రమాంతర విద్య అన్నమాట. ఇప్పుడు ఏ విషయమైనా ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు, చేసిందే పదే పదే చేస్తుంటారు, కానీ వీళ్ళ యొక్క కృషికి తగ్గట్టుగా, వీళ్ళ యొక్క టాలెంట్కి తగ్గట్టుగా, వీళ్ళ సామర్థ్యం తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు రావడం కష్టమవుతుంటుందన్నమాట. వీళ్ళకన్నా కొంత తక్కువగా చదువుకున్న వాళ్ళు ఏదో పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళ యొక్క డెవలప్మెంటు, సరైనటువంటి ఉద్యోగం కొంత రావడం లేట్ అవుతుంటుంది. సో అది మనం అధిగమించాలంటే శని భగవాన్ని పూజించుకోవడం, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, హనుమాన్ చాలీస పారాయణ చేయడం, నిరంతరం విష్ణు సహస్రనామం చదువుకోవడం, అలాగే వృక్షాలని, చెట్లని, లేదంటే చిన్న చిన్న పూల మొక్కల్ని పెంచడం వల్ల ఈ భూతత్వం ఇంప్రూవ్మెంట్ అయ్యి ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంటు లేట్గా అయినా స్థిరంగా ఉంటుంది. స్వస్తి.